తర్వాత గ్లాసెస్ మోడ్, తర్వాత ఈకో మోడ్, తర్వాత వచ్చేసి ఎక్స్ప్రెస్ మోడ్, తర్వాత డెలికేటెడ్ మోడ్. ఈ ఏంటంటే కప్స్, డెలికేటెడ్ మోడ్. ఇది వచ్చేసి 1 అవర్, ఈకో మోడ్ 3 అవర్స్ ఫర్ 18 మినిట్స్. దీంట్లో ఏంటంటే మీరు మెయిన్లీ డస్ట్ ఏమి ఉండకుండా నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నారంటే నీట్గా కంప్లీట్గా క్లీన్ అవుతుంది. ఓకేనా మేడం? తర్వాత దీంట్లో వేయాల్సింది ఏంటంటే సాల్ట్, మామూలు సాల్ట్ కాదు, డిష్ వాషర్ సాల్ట్ అంటే సపరేట్గా దొరుకుతుంది. డిష్ వాషర్ సాల్ట్ 1 కిలో సాల్ట్, 1 కేజీ వాటర్ ఇక్కడ వేయాల్సింది. దీని ఇలా కంప్లీట్గా ట్రే తీసేసుకుని బయటికి, ఇక్కడ చూసారా ఈ సాల్ట్, ఎన్ని రోజులకు ఒకసారి మేడం? అది వచ్చేసి 25-30 వాషెస్ వస్తుంది. 30 వాష్ వస్తుంది. మీ దగ్గర లేదా? మీ దగ్గర ఉంటాయి అని నేను చెప్పింది లేదు మేడం. అక్కడ 1 కిలో వాటర్, 1 లీటర్ వాటర్, 1 కిలో సాల్ట్ వేయాలి. అది వాటర్ ఎప్పుడు తగ్గిపోతుంది అని మనకి ఎట్లా తెలుసు? అది రెండు ఒకే క్వాంటిటీలో వేయాలి. వేస్తేనే మనం ఇక్కడ ఇండికేట్ చూపిస్తారు, ఇందో డిస్ప్లేలో ఇండికేట్ చూపిస్తారు. ఓకేనా? ఇప్పుడు వాటర్ ఎన్ని రోజులకు ఒకసారి వాటర్ వేయాల్సింది కాదు, రెండు ఒకేసారి వేయాలి. 25 వాషెస్కి కంప్లీట్ అయిపోతుంది, మనకి ఇండికేట్ వస్తుంది సాల్ట్ కంప్లీట్ కంప్లీట్ అయినట్లా. తర్వాత ఇది ఫిల్టర్ వస్తుంది. మీరు ఏమైనా డస్ట్ అంటే క్లీన్గా నీట్గా చేసి బయట వేసుకుంటే పర్లేదు. ఇన్ కేస్ అన్నం మూసే రాత్రి పెట్టినారు అంటే ఇదంతా డస్ట్ అంతా ఇక్కడనే పేరుకోబోతుంది, క్లీన్ చేసుకోవాలి. లేకపోతే డ్రైన్ బ్లాక్ అవుతుంది. ఓకేనా? క్లీన్ చేసుకుంటాం. అది మీ దగ్గరే దొరుకుతాయి అన్ని లిక్విడ్ అన్ని చెప్పారు వాళ్ళు. ఎలాగంటే టాబ్లెట్ డైలీ వేసుకోవాలా? టాబ్లెట్ మాక్సిమం టాబ్లెట్స్ డైలీ పెట్టుకోవచ్చు. డైలీ పెట్టుకోవాలి. ఒక టాబ్లెట్, ఒక ఒక వాష్ ఒక టాబ్లెట్. ఇక్కడ లిక్విడ్ లిక్విడ్ మేడం, పెన్సిల్ లిక్విడ్, ఫినిష్ షైనింగ్ లిక్విడ్. షైనింగ్ లిక్విడ్ వస్తుంది కదా, లిక్విడ్ వాడాల్సి ఉంటుంది. దీన్ని ఇలా క్లోజ్ చేస్తే ఇలా లాక్ అయిపోతుంది. ఈ లిక్విడ్ ఎంత వేయాలని క్వాంటిటీ మేడం? ఇక్కడ మాక్సిమం క్వాంటిటీ ఇచ్చింటాం మేడం, దానికి ఇచ్చిన క్వాంటిటీ ఇస్తాం. మాక్సిమం మాక్సిమం వేసి లాక్ చేసి ఇలాగా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీకు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ట్యాబ్ ఉన్నది, మీరు ట్యాబ్ ఉన్నప్పుడు ట్యాబ్ తీసుకుంటారు, లేకపోతే టాబ్లెట్ తీసుకోవాలి. ట్యాబ్లెట్ తీసుకుంటారు. ట్యాబ్ ఉన్నప్పుడు ట్యాబ్ తీసుకుంటారు. ఇక్కడ టీడీఎస్ అడ్జస్ట్మెంట్, మీరు టీడీఎస్ సింబల్ బట్టి వస్తుంది. టీడీఎస్ బట్టి ఎక్స్ప్రెస్ అయితే ఎంత ఎంత పడుతుంది, ఎంత టైం పడుతుంది? 1 అవర్ ఏమో. ఇక్కడ ఇది హాఫ్ అన్ అవర్ ఇచ్చినారు. అది హాఫ్ అన్ అవర్ కాదు, హాఫ్ లోడ్. హాఫ్ లోడ్, హాఫ్ లోడ్, హాఫ్ లోడ్, హాఫ్ లోడ్ పెట్టడానికి. దీంట్లో ఒక ట్రైన్, ఒక ట్రైన్, ఒక ట్రైన్, హాఫ్ లోడ్ అంటే ఒక ట్రైన్. ఒక ట్రైన్ ఇది ఎక్కడ? 50 మినిట్స్. 50 మినిట్స్ మేడం. కుమ్మమాట నుంచి మీరు ఇక్కడ లెఫ్ట్కి రండి, ఫర్నిచర్ షాప్స్ అందులోకి రండి. వచ్చేస్తాడు, కొత్త బిల్డింగ్ ఒకటి కడుతుంటారు. ఇప్పుడు హాట్ చేస్తుంది కదా, ఆటోమేటిక్గా తీసుకుంటాం. ఎల్జీలో అయితే ముందరే ఇచ్చినాడు స్టీమ్ అని చెప్పి బటన్స్. స్టీమింగ్ బటన్ కాదంటే పెట్టుకోలేదు దీనికి, ఆటోమేటిక్గా ప్రతి ప్రోగ్రామ్కి స్ట్రీమింగ్ ఉంటుంది. 1 అవర్ ప్రోగ్రామ్కి ఉంటే కొంచెం తక్కువ ఉంటుంది స్ట్రీమింగ్, త్వరగా అవ్వాలి కాబట్టి ఫుల్ స్ట్రీమింగ్. కాకపోతే ఇవి కంపల్సరీ సాల్ట్ వేసుకుంటేనే ఫినిష్ చేయాలి.